శ్రేయా నేను శ్రేయా లే అమ్మ పిలుస్తుంది చూ నీ శ్రేయను ఎప్పుడు చంపేస్తున్నాను ఏదో రోజు చీను నువ్వు ఇక్కడేం చేస్తున్నావే నువ్వెక్కడ ఉన్నావు తెలుసా సిగ్గుందా శ్రీను శ్రీను ఏంటి అన్నాన అనే ఉంటాను నిన్న రాత్రి స్మైల్ తర్వాత అనే ఉంటాను శ్రేయా ట్యూషన్ టైం అవుతోందిలే ఆ లేచింది ఆంటీ అమ్మా కాఫీ అట్లే పడుకోవాలి అబ్బా టైం అవుతుంది లీవ్ లేమంటే అప్పుడు 5 మినిట్స్ శాస్త్రి గారు అమ్మా ఏం చేస్తున్నారు ఇంటి ఓనర్స్ ఏదో కాంప్లెక్స్ కడుతున్నారట్టమ్మా మరి మీరు మాకు ఆల్రెడీ నోటీసులు పంపించారు 4-5 నెలల్లో ఖాళీ చేయమన్నారు సామాన్ సర్దుకుంటున్నాం సమయానికి తగుద కచరారే కచరారే తన తన్న తన్న నన్న కచరారే కచరారే తన తన్న తన్న శాస్త్రి పొద్దున ఏంటి ఆ పాటలు పని చేసుకుంటూ పాట పాడుకుంటుంది తన్న తన్న నోరు మూసుకొని పని చేయమను కచరారే చేత కాకపోతే మానేసుకోమ పని పాట అన్నారు సరే ఆ ముక్కేదో మీ నోటితో చెప్పండి ప్రతి వాళ్ళకి నేను రాయబారం సర్దలేక చచ్చిపోతున్నాను శాస్త్రి గారు చేతి కాదని చేతి కాదని తెలిసినప్పుడు ఆయన నేర్పించచ్చు కదా ఆ మాట మాత్రం రాదు నోట్లోంచి నేను పని మానేను అయినా ఆయన రమ్మంటే వచ్చారా పోమండి పోవడానికి అరే బాగుంది ఇల్లు శుభ్రంగా ఉంచుతున్నానని ఆయనే అన్నారు కదా ఇంకెలా పోమంటారు ఇదిగో కోడికి వెళ్ళా నేనే గెలుస్తాను కాదు కూడదు అంటే మహిళా సంఘం దగ్గరికి వెళ్తాను సంధ్య గారు నా బెస్ట్ ఫ్రెండ్ మరే అవసరం అయితే అసెంబ్లీ ముందు టెంట్ వేసుకుని ధర్నా చేస్తాను నేను సపోర్ట్ చేస్తాను అమ్మో వచ్చేసారు ఓవరైందా ఆ మాత్రం మషాలా పడాలే ఆఖరికి మీ చేపలు కూడా నేనే వేయాలా లేవండి ఇప్పుడు ఏం చేద్దాం శ్రేయక్కని అడిగాడంట్రా మనమే ఏదో ఒకటి సెట్ చేయాలి అవునరా అరే సీన్ గాడు రా ఏ కిడ్స్ పైన ఏం చేస్తున్నారు అందరూ నీ గర్ల్ ఫ్రెండ్ కావాలని శ్రేయతో చెప్పామంట కదా లేదురా తనే చూస్తానింది ఏదైతే ఏంటి నీ గర్ల్ ఫ్రెండ్ కావాలి అంతే కదా ఏ వాటర్ ట్యాంక్ అంత ఉన్నావు నువ్వు చూసుకోలేవా కానీ ఎలా బీట్ కొట్టడం రాదా నీకు బీటా మీ లండన్లో బీట్ కొట్టరా బీట్ అంటేనే కొట్టడం కదరా ఏమ్మా శ్రీను నీ హైట్ కి నీ బ్రెయిన్ కి ఏ మ్యాచ్ అవలే కొంచెం సైలెంట్ గా ఉండు రే వీడికి మనమే హెల్ప్ చేయాలిరా ఎవరికి హెల్ప్ హాయ్ శ్రేయ హేయ్ శ్రీనుకి బీట్ కొట్టడం నేర్పిస్తున్నాం అక్క హేయ్ శ్రీనుకి లాంటి పిచ్చి పిచ్చి నేర్పించుకోండి మరి నువ్వు బిజీ కదా శ్రీనికి గర్ల్ ఫ్రెండ్ ఎలా మరి దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఏంటి హంటింగ్ ఆ బ్లాక్ డ్రెస్ పొద్దున పొద్దున బ్లాక్ ఏంట్రా పోనీ వాలేజ్ కొట్టి అక్క అదేంటి మాక్ టీషర్ట్ ఎవరు తన తన ముక్కు చూసావా ఎవరో కొట్టినట్టు బాలా మల్లెపూలు నేను చూస్తున్నాను కదా అదే నేను చూద్దాం అక్కర్లేదు బానే ఉంది కదా నాట్ ఓకే సరిగ్గా చూడు ఆ డ్రెస్ కి బ్యాంగిల్స్ కి మ్యాచ్ అయిందా డ్రెస్ సెన్స్ లేదు పదండి పదండి బయలుదేరండి వెళ్ళండి ఏంటి ఈ పార్క్ లో ఎవరు దొరుకుతారు అందుకే ఇక్కడ తీసుకొచ్చా వాట్ ఏయ్ చిన్నా ఏ అమ్మా నిన్నంతా చేయలేదే ఇక్కడ చాలి పెరిగిందిరా నేను బయటికి వెళ్ళొద్దా నాన్న నువ్వు ముందు స్ప్రే చేయి టాబ్లెట్ తీసుకో రే 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 ఓవర్ చేయకు మనిషి అన్నాక సిక్ అవుతారా ఓకేనా బానే ఉన్నాను కానీ నువ్వేం చేస్తున్నా నేనా హంటింగ్ అని హంటింగా అడవికి వెళ్ళావా లేదమ్మా నాకు పిల్లని చూపిస్తా అని ఊరని తిప్పుతోంది శ్రేయ శ్రేయ అవునమ్మా దానికి అనవసరంగా పూజ గురించి చెప్పాను పోలేరా ఓ పని తగ్గింది నాకు పిచ్చెక్తోంది ఈ డ్రామాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటే నటించుకు అంటే మమ్మల్ని ఫూల్ చేయడానికి కాకపోతే ఈ హంటింగ్ గోలంతా ఏంటి అంటే ఇరిటే చెక్కు అంటే షట్ అప్ వాడంటే ఇష్టం ఉంటే వెళ్ళి డైరెక్ట్ గా ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా వాట్ శ్రేయ శ్రేయ అమ్మ ఇక్కడ మనం వెళ్ళి చెప్పాలా నో వే ఏ శ్రీను చెప్పొచ్చుగా దాన్ని దీన్ని చూపించడం ఎందుకు వాళ్ళకంటే నువ్వే సూపర్ గా ఉన్నావు మరేంటి నేను నీకు ఓకేనా అని అనొచ్చుగా అండు ఈగో అర్రే
ఆల్రెడీ వాడి లవర్ జంప్ ఎక్స్పీరియన్స్ ఉందిగా ప్రపోజ్ చేయొచ్చుగా పొగరు సెకండ్ హ్యాండ్ కే అంటుంటే శ్రేయకి ఎంత ఉండాలి ఎవర్తే అది అదే మా చెప్తే చెప్తుంది కలే ఏంట లుక్ ఎలా పో పనిస్కో బా ఏంట్రా గొడవ అది శ్రేయ ఎవర్తన గొడవ పడుతున్నామా అమ్మా అది చూడు మీ అబ్బాయి 5 నిమిషాలు పక్కేలాను ఎవరో పిల్లని కూర్చోబెట్టేసుకున్నాడు పక్కన నా ప్లేస్ కదా ఆంటీ ఎవర్త ఎలా కూర్చుంటది మీ అబ్బాయి చెప్పాలి కదా తిట్టండి బాగా మాట్లాడు ఏంట్రా అమ్మా నేను మళ్ళీ చేస్తాను పెట్టి ఏయ్ ఏంటి పెట్టేశావు ఆంటీని తిట్టమన్నానుగా అరే నేను ఆ పక్క నుంచి ఇదే పని మీద ఉన్నానుగా ఇంతలోనే కంగారా చూస్తున్నాగా అతుక్కుని కూర్చోబెట్టించుకోవాలా నెత్తి మీద ఎక్కించుకోలేపోయావా ఇంత ఎండలో ఎంత కష్టపడుతుంటే గ్యాంగ్ అంతా వచ్చింది కదా ఇదేదో తేడాగుందిరా